విశాఖలో కిడ్నాప్ కథే సుఖాంతమైంది. కిడ్నాప్ కు గురైన ముగ్గురు సురక్షితంగా ఉన్నారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడితో పాటు ప్రముఖ ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావును దొండగులు కిడ్నాప్ చేశారు. ముగ్గురిని అపహరించి 50 కోట్లు డిమాండ్ చేశారు. అయితే కిడ్నాప్ జరిగిన కొద్ది గంటల్లోనే కేసును పోలీసులు ఛేదించారు. 4 దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్లలో ప్రధాన నిందితుడు హేమంత్గా పోలీసులు గుర్తించారు. 17 బృందాలను ఏర్పాటు చేసి కిడ్నాపర్లను పోలీసులు పట్టుకున్నారు. గన్నమనేని గతంలో వైజాగ్ స్మార్ట్ సిటీ మాజీ చైర్మన్గా పనిచేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ఈరోజు తెల్లారి కిడ్నాప్ కథ సుఖాంతంకి వచ్చింది. అయితే ఏదైతే ఈరోజు తెల్లారి 6 గంటలకి విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య అలాగే కుమారుడిని అలాగే మాజీ స్మార్ట్ సిటీ చైర్మన్ జీవిని కూడా కిడ్నాప్ చేయడం జరిగింది కొంతమంది దుండగులు. అయితే ఈ యొక్క కిడ్నాప్ అయిన కొద్ది గంటల్లోనే పోలీసులు ఛేదించి కిడ్నాప్ చేసిన దొండగల్ని పట్టుకోవడం జరిగింది. ఏదైతే అసలు కిడ్నాప్ దేనికి అయ్యింది, అసలు ఎలాగ తెల్లారి నుంచి కూడా ఈ యొక్క కిడ్నాప్, అసలు జీవి ఇంట్లో నుంచే కిడ్నాప్ అయింది, స్వయంగా ఎవరైతే స్మార్ట్ సిటీ చైర్మన్ అయితే ఉన్నారో మాజీ చైర్మన్ జీవి ప్రముఖ ఆడిటర్గా కూడా వివరిస్తున్నారు. అయితే ఆయన ఇంట్లోకి వెళ్ళి కూడా ఈ యొక్క దొండగులు ఎలాగ అసలు కిడ్నాప్ చేశారో కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఫస్ట్ అయితే ఎంవీవీ సత్యనారాయణ విశాఖ ఎంపీ కొడుకుని కిడ్నాప్ చేశారు, అలాగే భార్యను కూడా తర్వాత కిడ్నాప్ చేసేసరికి తర్వాత అయితే కిడ్నాపర్లు అయితే జీవికి ఫోన్ చేయడం అయింది. ఎందుకు జీవికి ఎందుకు ఫోన్ చేశారంటే ఎంవీవీ సత్యనారాయణకి ప్రధానమైనగా జీవి అయితే వివరిస్తూ ఉంటారు, ఆడిటింగ్ అంతా ఆయనే చూసుకుంటూ ఉంటారు. అందుకే కిడ్నాపర్లు కూడా ఈ యొక్క జీవికి ఫోన్ చేయడంతో డబ్బులు డిమాండ్ చేయడంతో డబ్బులు జీవి తీసుకెళ్ళడం జరిగింది ఆ కిడ్నాపర్ల దగ్గరికి. అలాగే తీసుకెళ్లిన నేపథ్యంలో కూడా ఈ జీవిని కూడా కిడ్నాపర్లు కిడ్నాప్ చేసి మరింత డబ్బులు ఎక్కువగా అడిగారు. అయితే ఈ అడిగిన నేపథ్యంలో ఎవరైతే విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కూడా హైదరాబాద్లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ విశాఖలోనే ఎంవీవీ సత్యనారాయణ లేకపోవడం వల్ల జీవి వెళ్ళి డబ్బులు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు కిడ్నాపర్ల దగ్గరికి వాళ్ళు కూడా కిడ్నాపర్లు జీవిని అయితే కిడ్నాప్ చేసి మరింత డబ్బులు కూడా డిమాండ్ చేశారు. అయితే పోలీసులు 17 బృందాలుగా మారి కూడా ఒక మొత్తం అంతా 17 బృందాలు తిరిగి ఒక కిడ్నాపర్లను కూడా పట్టుకోవడం జరిగింది. అయితే ఎవరైతే ఈ యామంత్ ఉన్నాడో, యామంత్ గతంలో కూడా ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు అలాగే ఎవరైతే బిగ్ షాట్స్ ఉన్నారో వాళ్ళపైన టార్గెట్ పెట్టి వాళ్ళనైతే కిడ్నాప్ చేసి వాళ్ళ దగ్గర 10 కోట్ల నుంచి 20 కోట్ల వరకు బ్లాక్మెయిల్ చేసి అమౌంట్ అయితే అడిగేవారు. అయితే ప్రధానంగా అసలు ఈ జీవి అలాగే ఎంవీవీ సత్యనారాయణ పొలిటికల్గా కాకుండా కూడా వాళ్ళు ప్రత్యేకంగా బిజినెస్ పార్ట్నర్లు కూడా ఎంతో బిల్డర్స్, పెద్ద విశాఖకు సంబంధించి పెద్ద భారీ బిల్డర్స్ వీళ్ళు. ఇటువంటి స్థలాల్లో కోసం అసలు ఈ యొక్క డిస్టర్బెన్స్ అయ్యాయో, అసలు దేనివల్ల అసలు కిడ్నాప్ చేశారో, అసలు యామంత్ అనే రౌడీషేటర్ ఎందుకు వీళ్ళని కిడ్నాప్ చేయడం అయ్యిందో కూడా ఇంకా ప్రశ్న. అయితే పోలీసులు కూడా ఇంకా ప్రధానంగా ఎటువంటి సమాచారం కూడా చెప్పలేదు. అయితే ప్రధానంగా జీవి అయితే కమిషనరేట్ ఆఫీస్లో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క కిడ్నాప్ అయ్యిందో, ఈ కిడ్నాప్ పైన పలు అనుమానాలు కూడా రేగుతున్నాయి. అయితే ఈ యొక్క ఎంవీవీ సత్యనారాయణ అలాగే జీవి ఎంపీవీ మొత్తం అంతా ఆడిటర్ అంతా ఈ యొక్క జీవీయే చూస్తున్నట్టు తెలుస్తుంది. అసలు ముఖ్యంగా ఈ యొక్క కిడ్నాపర్కి ఎవరు చెప్పారు, ఎవరు చెప్పి కిడ్నాప్ చేయించారు, లేకపోతే డబ్బులకే బ్లాక్మెయిల్ చేయడానికే కిడ్నాప్ చేశారా? అసలు ఫస్ట్ ఎంవీవీ సత్యనారాయణ వాళ్ళ కొడుకుని కూడా కిడ్నాప్ చేయడం వల్ల వాళ్ళ భార్యను నెక్స్ట్ కిడ్నాప్ చేయడం తెలిసింది. అయితే వాళ్ళ భార్యను కిడ్నాప్ చేసిన తర్వాత ఎంవీవీ సత్యనారాయణ విశాఖలో లేకపోవడం వల్ల జీవి అన్నీ చూసుకుంటారు కాబట్టి ఆయనకి ఎంవీవీ సత్యనారాయణ చెప్పడం అయితే జరిగింది. డబ్బులు పట్టుకొని జీవి ఎప్పుడైతే కిడ్నాపర్ల దగ్గరికి వెళ్ళారో ఆ కిడ్నాపర్లు వెంటనే జీవి కూడా ఉన్నతమైన డబ్బున్న వ్యక్తి కాబట్టి ఆయన్ని కూడా కిడ్నాప్ చేసి బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. ఇది అసలు విశాఖ పోలీసులు వెంటనే తెలియగానే 17 బృందాలతో వాళ్ళని కిడ్నాపర్లని పట్టుకోవడం జరిగింది. కెమెరామెన్ ప్రేమ్తో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర.